సో సో కొడియటం అయితే ఆ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. సో ఈ లూప్ లో వెళ్తుంటది, లూప్ లో వెళ్తుంటది, ప్రతి డే మీరు ఆడిషన్ చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ యాక్టింగ్ పరంగా అసలు ఎలా థాట్ వచ్చింది అంటే, మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా లైక్ ఆర్టిస్ట్ అవుదామని? ఎలా ఆర్టిస్ట్ అవుదామని అసలు అనుకోలేదు నేను. యాక్చువల్గా నేను పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా. అంటే చిన్న ఉన్నప్పుడు ఉంటుంది కదా, మా డాడీతో ఫోటో దిగింది కూడా ఉంటుంది చిన్న ఉన్నప్పుడు. అట్లా చిన్న ఉన్నప్పుడు థాట్స్ వేరే వేరే ఉంటాయి కదా. ఏమవుతావు అంటే మామూలుగా క్యాజువల్గా ఎవరైనా చెప్పేది పోలీస్, డాక్టర్, టీచర్, ఒక నా ఐదారు ఉంటాయి ఆ చిన్నపిల్లలు ఎవరైనా అదే చెప్తారు. నేను అలాగే అనుకున్నా. తర్వాత మంచిగా స్టడీస్ చేసిన తర్వాత యాక్చువల్గా అప్పుడు ఇప్పుడు అంటే మనం నీకు తెలిసి నీకు గుర్తుందో లేదో, చిన్న ఉన్నప్పుడు సాఫ్ట్వేర్కి ఎక్కువ భూమి లేకుండే. తర్వాత మనకు ఎక్కువ మంచి హయ్యర్ స్టడీస్కి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఒక మెయిన్ బూమ్ అయిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటే బాగుంటుంది ఐటీ సెక్టర్స్లో అందులో అనుకున్నా. అందులోనే జాబ్ వచ్చింది. అందులో చేసిన కానీ ఎందుకేమో సాటిస్ఫాక్షన్ కాలే, అనుకోకుండా మిరాకిల్గా ఫిలిం ఇండస్ట్రీలో వచ్చి పడింది. సో ఇక్కడికి వచ్చేస్తే మీకు బాగా యాడ్స్లో బాగా పేరు తీసుకొచ్చింది బిగ్ బాస్ అంటచ్చా, లేకపోతే ఏమనొచ్చా? యాడ్స్లో వచ్చేసి యాక్చువల్లీ సెంటర్ ఫ్రూట్ అనే ఒక యాడ్ జరిగింది ఫస్ట్. దానికి అందరు చాలా జబర్దస్త్ వాళ్ళు అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అప్పుడు అందరు వెళ్ళి ఆడిషన్ చేశారు. అయితే వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు, వాళ్ళందరూ సెలెక్ట్ కాలేదు. అప్పుడు నాకు ఒక అతను చెప్పాడు అనమాట, ఇట్లా మీరు కూడా వెళ్ళండి, మీరు బాగున్నారు, సెలెక్ట్ అవుతారు, ఇట్లా యాడ్ ఫిలింలో డబ్బులు కూడా ఎక్కువ వస్తాయంటే సరే అని వెళ్ళా. తాజ్మహల్ హోటల్లో చేసామన్నమాట. అప్పుడే అలీగారు కూడా వచ్చారు. చూసి షాక్ అయ్యా నేను. అలీగారు, నేను అండ్ జీవగారు కాంబినేషన్లో జరిగింది. అది ఏమైందంటే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, ఆల్ ఓవర్ ఇండియా వైజ్, నేషనల్ వైజ్గా వచ్చింది. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. దాని త్రూ వేరే యాడ్ వాళ్ళు ఎవరు, దాని తర్వాత వేరే యాడ్ ఒకటి చేశానమాట, ఇది త్రిబులెక్సోప్ యాడ్, అది మన మురుగదాస్ గారు డైరెక్షన్ చేశారు, కోవైసార్ల గారి కాంబినేషన్, మేమిద్దరం. అది బాగా హిట్ అయింది. అది కాకపోతే ఏంటంటే ఓన్లీ సౌత్ ఇండియా వరకు, మన తెలుగు, తమిళ్, మలయాళంలో బాగా హిట్ అయింది. తర్వాత జంగిల్ రమ్మి యాడ్ వచ్చింది మళ్ళీ ముంబై నుంచి, అది ప్రకాష్ రాజ్ గారు అండ్ రానా గారి కాంబినేషన్, ప్లేయింగ్ కార్డ్స్. అది కూడా అది అయితే మొత్తం అసలు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది. అది అది చాలామంది చూసి నాకు చాలామంది కావాలి. అలా ఇంకా తర్వాత హీరోయిన్ సురభి తోటి సెల్ పాయింట్ యాడ్, తర్వాత వీళ్ళు బిగ్ బాస్ యాడ్ వాళ్ళు కూడా అలాగే నన్ను కాంటాక్ట్ అయ్యారన్నమాట. ఆ యాడ్ చూసి వాళ్ళకు ముంబైలో కాంటాక్ట్ తీసుకొని మళ్ళీ ఈ చెన్నై వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత బిగ్ బాస్ 4 యాడ్ ఇక్కడనే మన అన్నపూర్ణ స్టూడియోలో చేయడం జరిగింది. నా అర్జున్ గారు కాంబినేషన్ అంటే మేమంతా పెద్ద పెద్ద గెస్ట్లని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడటం అంటే అసలు వావ్ అనుకుంటాం. మీకు అక్కడ ఫీలింగ్ ఎప్పుడైనా వావ్ అనే ఫీలింగ్ కలిగిందా? వావ్ అంటే స్టార్టింగే వావ్ అనిపించింది. వాటే వావ్ వావ్ అని తర్వాత బిగ్ బాస్ 4లో అన్నాను. యాక్చువల్లీ వావ్ అంటే ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పటి నుంచి వెంకటేష్ బాబు, చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ సినిమాలు చూసుకుంటూ పెట్టినాం మేమైతే. వాళ్ళని చూసినప్పుడు అమ్మ వీళ్ళు అసలు ఏంది అనుకుంటే, చూస్తే వెంకటేష్ బాబు గారు పక్కనే చేస్తుంటే షాక్ అయిపోయినా. ఫస్ట్ ఒక 2 డేస్ కాగానే అప్పటికే అంత ఫోటో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలని ఉంది. చూసిండు ఏంట్రా అంటే, సార్ ఒక ఫోటో సార్ అన్నాను. ఎవడు అంటే ఎవరు అనుకుని ఫస్ట్ నన్ను, తర్వాత సార్ నేను మన చేస్తున్నాడు సార్ హోటల్లో, ఓ అవునా రారా అని చెప్పేసి పిలిచి ఫోటో తీసుకుని ఫోటో ఇచ్చాడు. దాని తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఫస్ట్ ఫోటో కదా పెద్ద సెలబ్రిటీతో. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్ల చేస్తూ వస్తుంటే మామూలు అయిపోయింది అనమాట. అంటే ఎవరితో చేసినా కూడా అంటే యాక్టింగ్లో ఉంటాం కదా మనము, ఇప్పుడు వాళ్ళు యాక్టర్ మనం యాక్టర్ అనే ఫీలింగ్ అనేది నాకు వచ్చేసింది. అది ఎప్పుడైతే వస్తుందో మనకు అది ప్లస్ అవుద్ది అనమాట. లేకపోతే చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు, అమ్మ ఇక్కడ పెద్ద యాక్టరు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, చిరంజీవి గారు, అలా ఫీల్ కావద్దు. ఆ క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఆ సీన్ అయిపోయే వరకు మనం ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. ఆ సీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బయటికి రావాలి రియలైజ్గా. సో నేను అలా చేసుకుంటూ రావడం వల్ల నాకు ఎక్కువ ప్లస్ అయింది. చాలా గుడ్ టిప్ అన్న. ఎందుకంటే ఎవరైనా యాక్టర్ కొత్త యాక్టర్ ఏమంటారు, ఫ్రెషర్స్లో భయపడుతుంటారు, పెద్దవాళ్ళతో ఈ కాంబినేషన్ అనగానే భయపడుతుంటారు. సో మంచి టిప్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు నాగార్జున గారు, సో నాగార్జున గారితో బాయ్ అండ్ బిగ్ బాస్ చేశారు, ఎలా ఉంటారు ఆన్ సెట్ నాగార్జున గారు? ఇప్పుడు నాగార్జున గారైనా ఎవరై అంటే నాకు తెలిసి అయితే పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో చేసినప్పుడు కూడా సెట్స్ చెప్పాను కదా నేను, వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు. సెట్లోకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి అండ్ కోయాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇప్పుడు ఏదైతే ఆ క్యారెక్టర్ అంటే ఆ సీన్ని పండియాలంటే వాళ్ళతో కొలాబరేట్ అయిపోతారు. అక్కడ అందరితో బాగుంటారు.
ఆ సీ అంటే ఆ రోజు షూటింగ్ అయిపోయే వరకు మాత్రం అందరూ చాలా బాగుంటారు. మరి బయట విషయాలు మనకు తెలియదు కాబట్టి నాగార్జున గారు అయితే ఏంది, వెంకటేష్ గారు అయితే ఏంది, రానా గారు అయితే ఏంది, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరితో చేసా. అందరు అంటే చాలా అంటే మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్, మనం ఇంట్లో ఉన్నంతసేపు ఇలా ఉంటుంది ఫ్యామిలీ, అందరం సూపర్గా ఉంటాం. తర్వాత బయటకు వెళ్ళినాక ఎవరు ఏం చేస్తారు అంతే, ఉన్నంతసేపు మాత్రం ప్రతి ఒక్కరు చాలా బాగుంటారు. ప్రెజెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అన్నీ రిలీజ్ అయిపోయి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మైకల్ ఉంది, సందీప్ కిషన్ది, అది ప్యాన్ ఇండియా మూవీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఊరు పేరు భైరవ కోన అని చెప్పి విఐ ఆనంద్ గారిది, అది కూడా సందీప్ కిషన్ గారిది. అండ్ థ్యాంక్ యూ అని చెప్పేసి నాగ చైతన్య గారు, విక్రమ్ కుమార్ గారు. యాక్చువల్లీ అది నాకు చాలా ఏమంటారు, పిసి శ్రీరామ్ గారు కెమెరామ్యాన్ అనమాట. నేను అంటే అట్లా వాళ్ళందరూ యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ వచ్చిన తర్వాత కొందరిని పేర్లు చూసేవాడిని అనమాట. తేజ గారు అయితే ఇట్లా, పిసి శ్రీరామ్ గారు, నాగేష్ కుక్నూరి, అట్లా అనుకోకుండా, మురుగదాస్ గారు అనుకోకుండా అట్లా అందరితో నేను వర్క్ చేయడం జరిగింది. నాకు అది పిసి శ్రీరామ్ గారితో మొన్న థ్యాంక్ యూ మూవీలో చేసినప్పుడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అన్నా సార్ ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, అసలు మీది చాలా బాగుంటుంది ఏమంటారు డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా లైట్స్ అందరు యూజ్ చేస్తారు కదా, లైట్స్ ఎక్కువ యూజ్ చేయడు. మార్నింగ్ 10:30-11 వరకు సీన్ ఎంతున్న షూటింగ్ క్లోజ్, సన్ ఎక్కువగా వచ్చేసింది అనుకో షూటింగ్ ఆపేస్తాడు. నేను చేసినప్పుడు కూడా అదే జరిగింది నాకు, అందరు చెప్తుండే నేను చేసా, తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30 తర్వాత సన్ డౌన్ అవుతుంది, ఆ లైట్ తీసుకొని షూట్ చేస్తాడు. నాకు అది చాలా న్యాచురల్గా సూపర్ అండి. ఫ్రీ ఇంకా అందరికీ, ఆర్టిస్టులందరికీ 12 లెవెల్ నుంచి 4 వరకు ఫ్రీ. అట్లా చాలా అసలు అంటే నేను చదువుతుండేవాడిని. అండ్ అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ కదా, అంటే అట్లా ఎవరైనా డిఫరెంట్గా చేస్తున్న వాళ్ళు వాళ్ళందరితో చేయాలని చాలా హ్యాపీ అనిపిస్తుండే. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారితో కూడా నేను షూటింగ్ చేసిన, కాకపోతే అది ఏమంటారు షూటింగ్ తర్వాత ఆగిపోయింది. అదే శివ టు అఖిల్తో చేసినాం అనమాట, ఒక 4-5 డేస్ మన షూట్ జరిగింది ఆ సినిమా అఖిల్ గారితో, అది ఆగిపోయింది సినిమా. ఆఫీసర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఆపేశారు. సో ఆర్జీ గారితో కూడా నాకు చేయాలని క్వాయిష్ ఉండే. ఆయనతో ఇంకోటి కూడా ఒకటి చేశా, సచిన్ జోషి హీరోగా చేశాడు, అది కూడా ఆగిపోయింది. అలా అంటే కొందరు చెప్పలేమన్నమాట, మొత్తం ప్రాజెక్ట్ అయిపోయి రిలీజ్ అయ్యే వరకు ఆ సినిమా కష్టాలు కూడా ఉంటాయి కదా, అది ప్రొడ్యూసర్ ప్రాబ్లము లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఆ రీజన్లు అయితే మనకు తెలియదు కానీ మనం దాని గురించి మాట్లాడదు. నేను చెప్పింది ఏంటంటే నాకు అలాంటి వాళ్ళతో చేయాలని క్వాయిష్ ఉండే, ఓ రామ్ గోపాల్ వర్మ, ఒక తేజ గారు, అలా అనిపించిండే. వాళ్ళతో చేస్తే బాగుండు అనిపించింది, చేసేసా అసలు. అది నాకు హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ నాగేష్ కుక్నూరి గారు వచ్చేసి మన హైదరాబాది, కానీ ఆయన వెళ్ళి బాలీవుడ్లో నేషనల్ అవార్డ్స్ కొట్టాడు అన్ని, హైదరాబాద్ బ్లూస్ అని, లక్ష్మీస్ అని. అప్పుడు నాకు అనిపించింది అరే ఈయన బాగున్నాడు కదా, అంటే ఇట్లాంటి సినిమా కూడా ఒక డిఫరెంట్గా చేస్తే బాగుండు, ఇట్లాంటి డైరెక్టర్ని ఎట్లా మనం అచీవ్ అవ్వాలి, ఎలా కలవాలి ఏంది అనుకున్న టైంకి మొన్న గుడ్ లక్ సకి ఆయన రిటర్న్ హైదరాబాద్ వచ్చి తెలుగులో చేయడం జరిగింది. నాకు అది ప్లస్ అయింది, నేను వెళ్ళి అందులో సెలెక్ట్ అవ్వడం చేయడం హీరో ఫ్రెండ్గా అంతా హ్యాపీ అనిపించింది. అట్లా అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి అన్నమాట, బెస్ట్ మెమరీస్.